హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో బర్తీ కానీ ఖాళీల నియామకాలకు షెడ్యూల్ని ప్రకటించడం జరుగుతూ ఉంది ఇక ఇది ఒక మంచి న్యూస్గా చెప్పవచ్చు రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో కోర్టు కేసులు వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె నాగేశ్వర శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఐటీ సెల్ సమాచారం పంపాలన్నారు షెడ్యూల్ తేదీలు చూసినట్లయితే ప్రొవిజనల్ జాబితా వెలడి ఈ నెల ఇరవై తేదీ తుది జాబితా ఖరారు ఇరవై ఒకటో తేదీ ఎస్ఎంఎస్ సమాచారం అంటే అభ్యర్థులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళకి సమాచారం రాబోతుంది వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సమాచారం వస్తుంది ఇరవై రెండో తారీఖున ఈ నెల అలాగే ద్రోపత్రాల అప్లోడింగ్ అనేది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరుగుతుంది ఈ ద్రుపత్ర పరిశీలన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై తేదీ వరకు ఖాళీల ప్రదర్శన ఇరవై తొమ్మిదో తేదీ అంటే కా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇరవై తొమ్మిది తేదీ తెలియజేస్తారు కౌన్సిలింగ్ నియామక ఉత్తర్వులు అనేవి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ డిఎస్సిలో భర్తీ కానీ నియామకాలకు సంబంధించిన షెడ్యూలు ఈ దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకు భర్తీ కాని పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి తెలుగు పోస్టులు పీడీ పోస్టులు కావచ్చు ఇలా మిగిలిపోయిన పోస్టులు ఇంకా భర్తీ కానిటువంటి పోస్టులను ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పోస్టింగ్స్ అనేవి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది కాబట్టి ఎవరైతే ఇంకా ఎవరికైతే పోస్టింగ్స్ అయితే ఇవ్వలేదో దాకా మీరు గమనించినట్లయితే మరి హిందీ పోస్టులు తర్వాత అవి మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత తెలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు అవి కూడా మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది జరిగింది అలాగే ఇకపోతే మళ్ళీ పీడీ పోస్టులు ముఖ్యంగా పీడీ పో పోస్టులు కూడా మిగిలిపోవడం జరిగింది ఇక అవి భర్తీ చేయలేదు ఇంతవరకు ఖాళీగా ఈ కేసుల వలన పెండింగ్ కేసుల వల్ల భర్తీ చేయలేదు వాటిని కూడా మరి భర్తీ చేయడానికి ఉన్నాయి దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ మీ అందరికీ ఇవ్వడం జరిగింది ఈ నెలలోనే ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై నుంచి ఈ ప్రొవిజనల్ జాబితా ఇస్తారు మరి తుది జాబితా అనేది ఇరవై ఒకటి ఖరాబు చేస్తారు ఎస్ఎంఎస్ సమాచారం ఇరవై ఉన్న అప్లోడింగ్ అప్లోడి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ద్రుపత్ర పరిశీలన ఇరవై నాలుగు నుంచి ఇరవై తేదీల వరకు జరుగుతుంది ఖాళీలు ప్రదర్శన వేకెన్సీలని ఎవరైతే ఉందని తెలియజేస్తారు కౌన్సిలింగ్ నియామక ఉత్తర్వులు అని ముప్పై ముప్పై ఏడు తేదీలు ఇస్తారు ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద డిసెంబర్ ముప్పై ఒకటి నెలకి మిగిలిపోయిన ఈ పోస్టులన్నీ ఎవరైతే ఈ పోస్టులు ఇవ్వలేదు వాళ్ళందరికీ కూడా మరి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మ్యానల్ థ్యాంక్ యూ సో మచ్